भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। హరే కృష్ణ. సో ఆరవ స్కందము 16వ అధ్యాయము 9 శ్లోకాలు చూసాం మనము. ఈరోజు 10వ శ్లోకం నుంచి చూద్దాము. సో యాక్చువల్గా అయితే నారదుడు అంగీరథుడు చిత్రకేతుని ఓదార్చడం అనేటువంటిది జరిగింది. ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది మాట్లాడటం జరిగింది. ఆ తరువాత చిత్రకేతు నాకు ఇంకా జ్ఞానం తెలుసుకోవాలి, మీ మాటలు నాకు ఊరటనిస్తున్నాయి, మీరు ఎవరు, మీరు సాధువుల రూపంలో ఉన్నటువంటి పలానా సారీ ఇప్పుడు సామాన్య మానవుల రూపంలో ఉన్నటువంటి మీరు గొప్ప సాధువులా, ఏమైనా మహర్షులా అనేటువంటి విషయాన్ని అడిగారు. అప్పుడు ఆ సామాన్యుల రూపంలో ఉన్నటువంటి నారదుడు అంగీరథుడు అంగీరుడు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క నిజ రూపంలోకి రావడం అనేటువంటిది జరిగింది. సో ఎవరి ఎవరి ద్వారా అయితే, అంటే నా ద్వారానే నువ్వు ఈ యొక్క పుత్రుణ్ణి కనేందుకు నీకు అవకాశం కలిగింది. ఎవరి ద్వారా అయితే నువ్వు పుత్రుడి యొక్క వరాన్ని కోరుకున్నావో ఆయన్నే నేను, నేనే అంగీరుణ్ణి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే ఇంతకు ముందు వచ్చినప్పుడే నీకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చి ఉండేవాడిని, కానీ ఆ సమయంలో నువ్వు భౌతికమైనటువంటి కోరికతోటి ప్రబలంగా ఉన్నావు, పుత్రుడు కావాలి అని గట్టిగా కోరుకున్నావు, కాబట్టి నేను పుత్రుడి కోసం నేను నీకు ఆ వరం ఇచ్చాను, పుత్రుని ఇచ్చినటువంటి పుత్రుని పొందేటువంటి వరాన్ని నేను ఇచ్చాను. కానీ నీకు పుత్రుడు పొందేటువంటి రాత లేదు, నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక సందర్భం. ఈ సందర్భం వల్ల నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని చెప్పేసి మాట్లాడటం అనేటువంటి జరిగింది. అయితే వీళ్ళ యొక్క శోకాన్ని చూసినటువంటి నారదుడు ఆ బాలుణ్ణి తిరిగి రప్పిస్తారు శరీరంలోకి, ఆ జీవుణ్ణి. తిరిగి వచ్చినటువంటి ఆ బాలుడితోటి నారదుడు, నువ్వు ఏ శరీరాన్ని అయితే వదిలేసి వెళ్ళిపోయావో ఆ శరీరానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు నీ యొక్క విరహంతో దుఃఖిస్తున్నారు, కాబట్టి వాళ్ళకి సంతోషానికి కారకుడు కావు, వాళ్ళ యొక్క రాజ్యాన్ని నువ్వు పాలించు, వాళ్ళ యొక్క రాజ్యానికి వారసుడు కావు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇంద్రియ భోగము భోగ ఐశ్వర్యాలన్నింటినీ కూడా అనుభవించు అని చెప్పేసి నారదుడు తెలియచేయటటువంటి జరిగింది. ఎప్పుడైతే ఈ మాట ఉన్నారో ఆ ఉయ్యాలలో ఉన్నటువంటి బాలుడు మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే అప్పటికి మాటలు కూడా రావు, ఉయ్యాలలో ఉన్న పాలు తాగే వయసు, ఎప్పుడు పడుకొని ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు, లేచినప్పుడు పాలు తాగుతారు, ఇంక ఇది మాత్రమే చేస్తారు, అంత చిన్న వయసు. నెలల బాలుడైనటువంటి ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మాట్లాడుతున్నది ఆ శరీరం కాదు, ఆ జీవుడు. ఏ జీవుడైతే ఆ శరీరంలోకి వచ్చారో, ఏ జీవుడైతే ఆ శరీరాన్ని వదిలి మళ్ళీ వెళ్ళిపోయారో, మళ్ళీ ఏ జీవుడి అయితే నారదుడు తిరిగి మళ్ళీ ఆ శరీరంలోకి తీసుకొచ్చి నీ తల్లిదండ్రుల యొక్క శోక కారణం కాకుండా నువ్వు వాళ్ళకి సంతోషాన్ని కలిగించు అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. ఏ తల్లిదండ్రుల గురించి మీరు మాట్లాడుతున్నారు, ఏ జన్మలో తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు? నేను అనేక జన్మలు తీసుకున్నాను, చెట్టుగా జన్మ తీసుకున్నాను, జంతువుగా జన్మ తీసుకున్నాను, దేవతలుగా జన్మలు తీసుకున్నాను, ఇప్పుడు మానవుడిగా జన్మ తీసుకున్నాను. ఏ జన్మకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల గురించి మీరు మాట్లాడుతున్నారు? ఏ జన్మలో అయినా సరే నాకున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే శాశ్వతంగా నాకు లేరు, అలానే భవిష్యత్తులో కూడా నేను అనేక జన్మలు తీసుకుంటే అందులో కూడా నేను పొందేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా నాకు ఎలాంటి బంధము ఉండదు, కాబట్టి నేను జీవుణ్ణి, కాబట్టి ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలు ఏమీ శాశ్వతం కాదు, కాబట్టి ఆ తల్లిదండ్రులకి నాకు ఏమి సంబంధం లేదు అని ఇక్కడ అంటున్నారు. సో ఈ విధంగా జీవుడి రూపంలో ఉన్న జీవుడు ఆ బాలుడి రూపంలోకి వచ్చి మాట్లాడడం అనేటువంటిది చేస్తున్నారు. కాబట్టి జీవుడికి శరీరానికి మధ్య ఉన్నటువంటి తేడాన్ని, జీవుడికి పరమాత్ముడికి మధ్య ఉన్నటువంటి తేడాన్ని మనకి ఇక్కడ ఇంతకు ముందు శ్లోకంలో వివరించడం అనేటువంటిది జరిగింది. శరీరం అనేటువంటిది ఈ భౌతిక ప్రకృతిలో భాగము, జీవుడు అనేటువంటి వాడు ఆధ్యాత్మిక ప్రకృతిలో భాగము. శరీరం అనేటువంటిది అశాశ్వతమైనది, జీవుడు శాశ్వతమైన వాడు.
కానీ ఈ శాశ్వతమైనటువంటి జీవుడు ఈ అశాశ్వతమైనటువంటి ఈ యొక్క భౌతిక ప్రకృతి యొక్క పదార్థం లాంటి ఒక శరీరంలోకి రావడం అనేటువంటిది ఏదైతే ఉందో దాని వలన ఈ జీవుడి యొక్క శాశ్వతత్వాన్ని మర్చిపోతున్నాడు. జీవుడి యొక్క లక్షణాలు భగవంతుడి యొక్క లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి, కాకపోతే జీవుడు అణువంత మాత్రమైతే పరమాత్మ విభువు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంటే పరమాత్మ యొక్క లక్షణాలతో సమానమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నటువంటి మనము, పరమాత్మ శాశ్వతము మనం కూడా శాశ్వతము. అలా పరమాత్మ లక్షణాలను కలిగి ఉన్నటువంటి మనము ఈ యొక్క న్యూనమైనటువంటి ప్రకృతిలోకి వచ్చేసి మనము కూడా ఈ శరీరంతో గుర్తింపబడి మనము కూడా న్యూనమైనటువంటి వాళ్ళుగానే మనల్ని మనం పరిగణించుకుంటున్నాం. అందుకనే జీవుడు నేను ఉన్నతుణ్ణి, నేను ఇలాంటి అధమ లేకపోతే న్యూన ప్రకృతికి సంబంధించినటువంటి ఈ యొక్క భౌతిక శరీరంతో ఎలాంటి సంబంధము లేదు, ఆ భౌతిక శరీరంతోనే నాకు సంబంధం లేనప్పుడు ఆ శరీరానికి సంబంధించిన తల్లి తండ్రితోటి నాకు ఎలా సంబంధం ఉంటుంది అని ఇక్కడ ఆయన చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకా 10వ శ్లోకం నుంచి ఇంకా ఆ జీవుడు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని చూద్దాం. సూర్యకుమారి మాతాజీ, నహ్యాస్తి ప్రియ కశ్చిన్ నా ప్రియ స్వ పరోపి వా. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ. నా హ్యాస్యాస్తి ప్రియ కచ్చిన్న ప్రియ స్వ పరోపి వా. ఏకః సర్వధియాం ద్రష్టా కర్తృణాం గుణదోషయో. ఏకః సర్వధియాం ద్రష్టా కర్తృణాం గుణదోషయో. హరే కృష్ణ ప్రభుజీ, ఈ జీవునికి ప్రియమైన వాడు కానీ అప్రియమైన వాడు కానీ లేడు. తనకు సంబంధించిన దానికి, ఇతరులకు చెందిన దానికి అతడు భేదము చూపడు. అతడు అనన్యుడు, అనగా శత్రుమిత్రుల చేతను, హితులు అహితుల చేతను ప్రభావితుడు కానివాడు. జనుల వివిధ గుణములకు అతడు కేవలము సాక్షి మాత్రుడు. సో జీవుడి యొక్క లక్షణాల గురించి ఇంకా తెలియజేస్తున్నారంట. ఈ జీవుడికి శత్రువులు మిత్రులు అనేటువంటి వాళ్ళు లేరు. అంటే ఈ భౌతికమైనటువంటి బంధాలు ఏవైతే ఉంటాయో ఈ భౌతికమైనటువంటి బంధాలతోటి ఈ జీవుడికి ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఎవరు హితులు ఎవరు అహితులు అనేటువంటి విషయం కూడా తెలియదు, అలాంటివేమి జీవుడికి ఉండవు అని చెప్తున్నారు. అందుకనే నారదుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఇంతకు ముందు జన్మలో కూడా ఏదో ఒక శరీరాన్ని పొంది ఉంటాడు, ఆ జన్మలో ఆ శరీరాన్ని పొంది ఉన్నప్పుడు నీతోటి ఏదో ఒక సంబంధాన్ని కలిగి ఉంటాడు, బహుశా నీకు శత్రువు అయి ఉండొచ్చు అప్పుడు. అందుకనే ఆ శత్రువు నీ మీద కక్ష తీర్చుకోవడం కోసము ఈ జన్మలో నీ కొడుకుగా జన్మ తీసుకొని నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నువ్వు పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉంటుందో నీ శత్రువుకి చాలా ఆనందంగా ఉంటుంది నువ్వు పడేటువంటి బాధను చూస్తే. అంటే కొడుకు కదా అని చెప్పేసి మనం చాలా అత్యంత సన్నిహితుడు లేకపోతే అత్యంత ప్రియుడు ప్రేమించాల్సినటువంటి వ్యక్తి అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా కర్మానుసారంగా పూర్వ జన్మలో ఉన్నటువంటి కర్మానుసారంగా ఈ జన్మలో మళ్ళీ బంధాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. పోయిన జన్మలో శత్రువు ఈ జన్మలో పుత్రుడై ఉండొచ్చు, పోయిన జన్మలో పుత్రుడు ఈ జన్మలో శత్రువు అయి ఉండొచ్చు. సో ఆ బంధం అనేటువంటిది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కర్మానుగుణంగా అనేటువంటి విషయం మనం ఇంతకు ముందే తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ జీవుడు అంటున్నాడు ఇవన్నీ కూడా ఆ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరానికి ఉన్నటువంటి శత్రుత్వము మిత్రత్వమే, కానీ జీవుడుగా నాకు ఎలాంటిది లేదు. ప్రాబ్లం ఏంటంటే ఈ జీవుడు భౌతిక ప్రకృతి యొక్క సంపర్కంలోకి రావడం వలన ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి భావనలన్నీ కూడా జీవుడు తనకి సంబంధించినటువంటి భావనలుగా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు అంటే ఈ శరీరమే నేను అనుకుంటున్నాడు కాబట్టి. ప్రభుజీ చదవండి మాతాజీ ప్లీజ్. గడిచిన శ్లోకంలో వివరించబడినట్లు జీవుడు భగవంతుని గుణములనే కలిగి ఉన్నాడు, కానీ తాను సూక్ష్మమైన కారణమున వాని అతడు అణుపరిమాణములో కలిగి ఉన్నాడు. భగవంతుడు మాత్రము మహోన్నతుడు, సర్వవ్యాపి. బద్ధజీవులకు గల అజ్ఞాన జనిత గుణములకు పూర్తిగా పరుడునైందన భగవంతునికి మిత్రులు గాని శత్రువులు గాని బంధువులు గాని లేరు. పైగా భక్తుల ఎడ అతడు పరమకరుణ కలవాడు, అనుగ్రహం చూపెడేవాడు అయి ఉండెను. భక్తులను ద్వేషించిన వారి పట్ల అతడు ఏమాత్రము ప్రసన్నుడు కాడు. ఈ విషయమును శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం 29వ శ్లోకం యందు ఇట్లు ధృవపరిచాను.
సమూహం సర్వభూతేషు నమే దేశేస్తి ప్రియః ఏ భజంతి తుమ్మా పక్యామైతే తేషు చాపిహం. నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడనో పక్షపాతము కలిగి ఉను. నేను సర్వుల ఎడ సమముగా వర్తింతును, కానీ భక్తితో నేను ఒసగడి వాడు నాకు మిత్రుడై ఉండును, నేను కూడా అతనికి మిత్రుడనై ఉందును. అదేవిధంగా భగవద్గీత 16వ అధ్యాయం 19వ శ్లోకం యందు ఇంకొక చోట భగవంతుడు ఇట్లు పలికెను. తానహం ద్విషతి క్రూరా సంసారేషు నరాధమాం క్షిపామ్యజస్రం అశుభా ఆసురీష్వేన యోనిషు. అసూయి గల వారును, క్రూరులను, అగు నరాధములను, వివిధ అసుర జన్మలనడి సంసార సాగమున నేను శాశ్వతముగా పడద్రోయుచున్నాను. తన భక్తులను ద్వేషించడి వారి పట్ల భగవానుడు పరమ విరోధమును కలిగి ఉండెను. భక్తులను రక్షించుటకే అతడు వారి శత్రువును దునుమాడుచుండెను. ఉదాహరణకు భక్త ప్రహ్లాదును రక్షించుటకే భగవానుడు హిరణ్యకశిపుని వధించెను. ఆ విధముగా భగవంతుని చే చంపబడి ఆ దానవుడు సాయుజ్య ముక్తిని బడిసెను. దేవదేవుడు సర్వుల కర్మలను వీక్షించువాడు కనుక భక్తుల యొక్క శత్రువును కర్మను కూడా గమనించుచు వారిని శిక్షించుటకు ఉద్యుక్తుడగును. కానీ ఇతర జీవుల విషయంలో అతడు కేవలము కర్మసాక్షిగా ఉండి పాప పుణ్య ఫలము నొసుగుచున్నాను. థ్యాంక్ యూ ప్రభుచారి. జీవుడికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సర్వవ్యాపి అయినటువంటి భగవానుడికి మధ్య ఉన్నటువంటి లక్షణాల్లో సారూప్యాన్ని గురించి మనకి తెలియజేస్తున్నారు. బద్ధ జీవులు మాత్రము ఈ గుణాల యొక్క ప్రభావంలో అజ్ఞానంతో భగవంతుడిని లేకపోతే ఇతర జీవుల్ని శత్రువులుగా, మిత్రువులుగా, బంధువులుగా తలుచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కానీ భక్తుడికి భగవంతుడి యొక్క కరుణ ఉంటుంది కాబట్టి భక్తుడు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉంటాడు. భక్తుడికి తెలుస్తుంది భగవంతుడితోటి సంబంధమే శాశ్వతమైనటువంటి సంబంధము అని, ఈ శరీరానికి సంబంధించినటువంటి ఇతర జీవులతో ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది శాశ్వతమైనటువంటి సంబంధం కాదు అనేటువంటి విషయం భక్తుడికి తెలుస్తుంది. అందుకనే సో మనకి ఎవరైనా ఉన్నా ఎవరైనా పోయినా భగవంతుడు మనకి ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక అవకాశం. ఎలా అంటే ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం అవసరమైతే మనకున్నటువంటి భౌతికమైనటువంటి సౌకర్యాలను కూడా తొలగించడానికి సిద్ధపడరు భగవంతుడు. ఎలాంటి కష్టాన్ని మనం సృష్టిస్తే ఆ కష్టం వల్లైనా సరే మనం భగవంతుడి వైపు చూస్తాము అనేటువంటి ఉంటే అప్పుడు భగవంతుడు అవసరమైతే ఆ కష్టాన్ని కూడా ఇచ్చేస్తారు. ఏ విధంగా ఇప్పుడు చూడండి, చిత్రకేతుకి తన పుత్రుడు కోల్పోయారు. చిత్రకేతు పుత్రుడు కోల్పోవడం అనేటువంటిది ఒక సన్నివేశం. ఈ సన్నివేశం అనేటువంటిది భగవంతుడి యొక్క భక్తుడుగా మారడానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప సన్నివేశం. కానీ కొంతమంది భక్తులు భగవంతుడిని నిందిస్తారు. ఏ విధంగా అయితే కృతధృతి ఈయన యొక్క చిత్రకేతు భార్య నిన్న భగవంతుడిని నిందించేసింది. నిన్న మనం చదువుకున్నటువంటి శ్లోకాల్లో భగవంతుడిని నిందించేసింది. భగవంతుడిని ఏమంది, నీకు జ్ఞానం లేదు, సృష్టి స్థితి లయ చేయాల్సినటువంటి నీకు సృష్టి స్థితి లయ చేసేటువంటి అనుభవం లేనటువంటి అనుభవహీనుడు నువ్వు, అందుకనే ఎవరినైతే సృష్టించావో, ఎవరికైతే బంధాలను ఏర్పాటు చేసావో, ఎవరి మధ్యలో ప్రేమలను అయితే ఏర్పాటు చేసావో ఆ ప్రేమల్ని ఆ బంధాలని నువ్వే తెంచేస్తుంది, కాబట్టి నీకు అనుభవం లేదు, అనుభవ శూన్యం నీకు అనేటువంటి విషయాన్ని భగవంతుని నిందిస్తుంది. అంటే భక్తులు కానటువంటి వాళ్ళు భగవంతుని నిందిస్తారు. భక్తులు కానటువంటి వాళ్ళు సందర్భాన్ని బట్టి వాళ్ళు సరిగా స్పందించరు. అదే భక్తుడైతే ఎలాంటి సందర్భంలో అయినా కానీ సరిగా స్పందిస్తాడు. అదే చిత్రకేతు మహారాజు చూడండి, ఈ సందర్భంలో భక్తుడిగా అయ్యేటువంటి అవకాశాన్ని స్వీకరించారు. సో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అంగీరు నుంచి, నారదుడి నుంచి పొందుతున్నారు. అంతేకాదు తన పుత్రుడే చనిపోయినటువంటి తన పుత్రుడి యొక్క శరీరంలోకి ఆ జీవుడు వస్తే ఆ జీవుడు కూడా మాట్లాడుతున్నటువంటి దాన్ని చక్కగా ఆలకిస్తున్నారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేటువంటి విధం. అంటే సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మనమే నష్టపోతాము. భగవంతుడి వైపు చూడాల్సినటువంటి సమయంలో భగవంతుడికి అన్యంగా చూస్తే అది మనకే నష్టం జరుగుతుంది. అంటే మన వాళ్ళని ఎవరైనా భగవంతుడు తీసేశారు అని అంటే భగవంతుడు కరుణతోటి మన నుంచి మన వాళ్ళని దూరం చేస్తున్నారు. ఆ బంధంలో ఉంటే మనం ఆధ్యాత్మికంగా పురోగమించము అనుకొని ఆ బంధం నుంచి మనం తప్పుకున్నప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మిక పురోగతి సాధించగలము అని భగవంతుడు ఎప్పుడు అనుకుంటారో అప్పుడు ఆ బంధాన్ని నుంచి మనల్ని వేరు చేస్తారు. అలా వేరు చేయడం అనేటువంటిది మన మీద భగవంతుడు చూపిస్తున్నటువంటి కరుణ. భక్తుడు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు.
అవక్తులైనటువంటి వాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేరు. కానీ ఏమంటారు, నీకు 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 నా మీద కోపం ఉంది, లేకపోతే నువ్వు కొంతమందిని ప్రేమిస్తావు, నువ్వు కొంతమందిని ప్రేమించవు, నా మీద నీకున్నటువంటి భావం వల్ల నువ్వు నాకు ఇలాంటి నష్టం చేసావు, నేనేం తప్పు చేయకపోయినా కానీ నాకు ఇలా చేసావు అని చెప్పేసి మనం గుళ్ళోకి వెళ్ళి గంటలు మూగించి భగవంతుణ్ణి తిడుతూ భగవంతుణ్ణి దూషిస్తూ మనం అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ఇక్కడ భగవంతుడు ఎవరినీ ద్వేషించరు, భగవంతుడు ఎవరికి పక్షపాతం చూపించరు, అందరి ఎడ సమానమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు. ఈవెన్ హిరణ్యకశిపుని చంపడానికి వచ్చినప్పుడు కూడా భగవానుడు నరసింహ భగవానుడిగా ప్రహ్లాదుడికి ప్రొటెక్ట్ చేయడం కోసమనే కాదు, హిరణ్యకశిపుని కూడా సాయుధ్య ముక్తి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే తన శత్రువులు కూడా, శత్రువుల యొక్క భావనలు కూడా ఆయన స్వీకరిస్తారు, శత్రువుల యొక్క భావనలకి అనుగుణంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గమ్యాన్ని కూడా భగవంతుడు ఇస్తారు. అదే హిరణ్యకశిపుడి విషయంలో కూడా చేసింది. కాబట్టి భగవంతుడికి ఎవరి మీద కూడా పక్షపాతం అనేటువంటిది లేదు. ఎవరిని ఉంచినా ఎవరిని తీసుకెళ్లినా భగవంతుడు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కోసమే చేస్తారు. చూడండి, ఇంకా కృష్ణుడు కుచేలుడికి ఎంత ఆస్తిని ఇచ్చాడు, అది ఇచ్చినా కానీ ఆయన ఆధ్యాత్మిక ప్రగతి కోసమే. ఇంకా గోకులంలో ఉన్నప్పుడు ఒక పండ్లు అమ్ముకునేటువంటి ఆమెకి బుట్ట నిండా నగలు ఇచ్చేశారు. అంటే కొంతమందికి ఇస్తారు, కొంతమంది నుంచి తీసుకుంటారు. ఎవరి దగ్గరైతే ఉంటే ఆధ్యాత్మిక ప్రగతి రాదో, ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి భౌతిక సంపదలు చూసుకొని భగవంతుని వైపు చూడరో వాళ్ళ దగ్గర నుంచి తీసేస్తారు. ఎవరి దగ్గర అయితే భౌతిక సంపద ఇంకా ఇస్తే ఇంకా ఎక్కువ నా వైపు చూస్తారు అని అనుకుంటారో వాళ్ళకి భగవంతుడు ఇస్తారు. సో అంటే ఇచ్చినా తీసేసినా మన మీద కరుణే, ఇస్తే మనం భగవంతుని వైపు చూస్తామని ఇస్తారు, తీసేస్తే భగవంతుని వైపు మనం చూస్తామని ఇస్తారు. అంతే తప్ప భగవంతుడికి మన మీద ఎలాంటి పక్షపాత ధోరణితోటి మన భగవంతుడు మనకి ఇచ్చేటువంటి పరిస్థితులు కావు. ఓకే, చాలా బాగుంది ప్రభుజీ పాయింట్, చాలా బాగుంది. హై మౌతి మాతాజీ. నాధాత్త ఆత్మా హి గుణన్న దోషం న క్రియాఫలం. నాదత్త ఆత్మా హి గుణం న దోషం న క్రియాఫలం. ఉదాసీనవధాసీనః పరావరధృగీశ్వరః. ఉదాసీనవధాసీనః పరావరధృగీశ్వరః. కార్యకారణమును సృజించిన దేవదేవుడు కర్మఫలముల వలన కలిగెడి సుఖదుఖమును గ్రహింపడు. భౌతిక దేహము అతడు గ్రహింపవలసిన పని లేదు. భౌతిక దేహం లేని కారణమున అతడు సదా ఉదాసీనుడై ఉండును. అతని అంశమాత్రులకు జీవులు ఆ గుణములలో అతి సూక్ష్మ భాగమును కలిగి ఉందరు. కనుక ఎవ్వరూ శోకింపరాదు. భాష్యము. బద్ధజీవునకు శత్రుమిత్రులుందరు. అతడు తన గుణదోషములచే ప్రభావితుడు కాడు. కాని భగవానుడు మాత్రం ఎల్లప్పుడూ దివ్యుడే. తాను పరమ నియామకుడైనందున అతడు ద్వైత భావంచే ప్రభావితుడు కాడు. కనుకనే మనిషి చేసేది కర్మల అనగా శుభాశుభ కర్మల యొక్క కార్యకారణములకు ఉదాసీనుడైన సాక్షిగా అతడు హృదయ కుహరమున ఆసీనుడై ఉండునని చెప్పబడినది. ఉదాసీనుడనగా అతడెట్టి చర్య గైకొనడని మనం భావించరాదు. వానిచే అతడు ప్రభావితుడు కాడనయే దాని అర్థము. ఉదాహరణకు న్యాయస్థానములందు ఇరుపక్షముల వారు తమ వాదమును వినిపించినప్పుడు న్యాయాధికారి ఉదాసీనుడుగా ఉన్నను ఆ వాద ప్రతివాదములను బట్టి చర్య కైకొనుచుండును. పూర్తిగా ఉదాసీనుల మొగుట మనము పరమ ఉదాసీనుడైన వారి పాదపద్మములని ఆశ్రయింపవలసి ఉండును. పుత్రమరణము వంటి అత్యంత గంభీరమైన పరిస్థితిలో ఉదాసీనముగా ఉండుట అసాధ్యమని చిత్రకేతువునకు తెలుపబడినది. కాని పరిస్థితిని ఏ విధముగా సానుకూలపరచవలనో భగవంతుడికి తెలుసును. కనుక అతనిపై ఆధారపడి భక్తి యోగమును కొనసాగించుటయే ఉత్తమమైన పద్ధతి. అన్ని పరిస్థితులలోనూ మనిషి ద్వంద్వములచే కలత చెందకు ఉండవలను. ఈ విషయమున భగవద్గీత 2.47 నందు ఇట్లా చెప్పబడినది. కర్మణ్యే వాటి కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. విద్యుక్త ధర్మమును నిర్వహించుట ఎందే నీకు అధికారం కలదు, గాని కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలమునకు నీవే కారణమని ఎన్నడనూ భావింపకుము. అలాగుననే విద్యుక్త ధర్మమును వీరుట ఎందు ఆసక్తులు కాకుము. ప్రతి ఒక్కడు తాను చేయవలసిన భక్తిని చేసి కార్యసిద్ధి కొరకు భగవంతుడిపై ఆధారపడవలను. హరే కృష్ణ ప్రభు, దండా ప్రణామం. ఓకే, సో భద్రజీవుడు అంటే ఇప్పుడు ఎక్కడ ఏం చెప్తున్నాడు, భగవంతుడే సమస్త కారణాలకి కారకుడు.
సో కార్యకారణాలకి కార్యకారణాలని సృజించినటువంటి దేవదేవుడు మనకి కర్మఫలాల వలన కలిగేటువంటి సుఖ దుఃఖాలని ఏదైతే ఉన్నాయో అవి భగవంతుడు గ్రహించడు. అంటే మనకి ఉన్నటువంటి భావాలు భగవంతుడికి ఉండవు. మనకి భగవంతుడికి ఒకే లక్షణాలు కలిగి ఉన్నా కానీ భగవంతుడికి మనలాగా ద్వంద్వాలకి గురి అవ్వరు, సుఖదుఖాలకి లోనవ్వరు. ఆయనకి అందుకనే ఆయనకి భౌతిక దేహాన్ని పొందాల్సినటువంటి అవసరం లేదు, మనం పొందినట్టు. సో అంటే ఇక్కడ ఈ మొత్తం కాన్సెప్ట్ మొత్తం కూడా ఈ చివరిగా ఆ బాలుడు ఏం చెప్తున్నారు, ఆ బాలుడి రూపంలో ఉన్నటువంటి జీవుడు ఏం చెప్తున్నారు అని అంటే, ఆయన మొదటిగా జీవుడి యొక్క ఉన్నత స్థితి గురించి తెలియజేశారు. జీవుడి యొక్క ఉన్నత స్థితి గురించి తెలియజేసిన తర్వాత జీవుడికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి తేడాన్ని తెలియజేస్తున్నారు. కానీ ఇంత స్పష్టంగా ఒక జీవుడు తెలియజేస్తున్నటువంటి విషయాన్ని కూడా మాయావాదులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. జీవుడు భగవంతుడు ఒకటే, నేను దేవుడు ఒకటే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ జీవుడు దేవుడు ఒకటి అనేటువంటి మాట ఈ బాలుడి రూపంలో ఉన్నటువంటి ఆ జీవుడు అనడం లేదు. ఏమంటున్నాడు, భౌతిక దేహాన్ని మనం గ్రహిస్తాము కానీ భగవంతుడు గ్రహించడు అని చెప్తున్నారు. కానీ మాయావాదులు ఏమంటారు అని అంటే, భగవంతుడు కూడా భౌతిక శరీరాన్ని తీసుకుని ఈ భౌతిక సృష్టిలోకి వస్తున్నారు అని అంటారు. అంటే రాముడుగా, లేకపోతే నరసింహ స్వామిగా, లేకపోతే వామనుడుగా, ఇలా అనేక అవతారాల్లో భగవంతుడు వస్తున్నారు అని అంటే, మనం భౌతిక శరీరాన్ని తీసుకుని వచ్చిన దాంతోనే వాళ్ళు దాన్ని కూడా సరిపోలుస్తున్నారు. అంటే వాళ్ళకి భగవంతుడి యొక్క ఉన్నత తత్వం అనేటువంటిది అర్థం కాలేదు. భగవంతుడి యొక్క ఉన్నత తత్వాన్ని మన యొక్క తత్వంతో వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. మనకి శరీరం వచ్చినట్టే భగవంతుడికి కూడా శరీరం వచ్చింది, కాబట్టి ఆయన కూడా రాముళ్ళ వచ్చేశారు అని అంటారు. కానీ భగవంతుడు ఎన్ని అవతారాలు తీసుకున్నా కానీ భగవంతుడికి భౌతిక శరీరం అనేటువంటిది ఉండదు. భగవంతుడి యొక్క శరీరము ఆధ్యాత్మికము. మనకి మన శరీరానికి ఆత్మకి తేడా ఉన్నట్లు భగవంతుడి యొక్క శరీరానికి భగవంతుడి యొక్క ఆత్మకి తేడా ఉండదు. భగవంతుడి యొక్క శరీరము ఆత్మ ఒకటే. సో ఆ విధంగా భగవంతుడు ఉంటారు. అలాంటి భౌతిక శరీరం లేని, భౌతిక కారణం లేని భగవంతుడికి భగవంతుడికి మనము అంశమాత్రమైనటువంటి జీవులము అని చెప్తున్నారు. అంటే మనము భగవంతుడు ఒకటి అని ఇక్కడ చెప్పట్లేదు. భగవంతుడికి అంశమాత్రమే మనము, ఆయనలో అతి సూక్ష్మ భాగమే మనము అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి అలాంటి అతి సూక్ష్మ భాగమైనటువంటి మనము ఆ భగవంతుడికి సేవ చేయాలి. కాబట్టి ఈ భౌతికంగా మనం పొందినటువంటి సుఖ దుఃఖాలతోటి మనం శోకించకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. అలా చేయడం అనేటువంటిదే మనకున్నటువంటి తక్షణం ఇది. ఆ కర్మఫలం మీద మాత్రం మనము ఆసక్తిని ఉంచకూడదు. అప్పుడు మాత్రమే మన యొక్క విద్యుక్త ధర్మాన్ని చేయడానికి ఆసక్తిని చూపితే, అలా ఆసక్తిని చూపటం వల్ల మనము ఇలాంటి కర్మఫలాల్లో చిక్కుకోకుండా ఉంటాము అని చెప్తున్నాం. కాబట్టి కర్మలని భగవంతుడి యొక్క సేవగా చేయాలి అని చెప్తున్నాం. ఓకే, 12వ శ్లోకం గౌరీ మాతాజీ. హరికృష్ణ ప్రభు. బాదరాయణుర్వాచ. శ్రీ బాదరాయణి ఉపాచ. ఇత్యుధీర్య గతో జీవో జ్ఞాతయస్తస్య తే తదా. ఇత్యుధీర్య గతో జీవో జ్ఞానయస్తస్య తే తదా. విస్మితాముముచు శోకం చిత్వాత్మస్నేహ శృంఖలాం. విస్మితాముముచు శోకం చిత్వాత్మ స్నేహ శృంఖలాం. హరే కృష్ణ ప్రభుజి, దండవత్ ప్రణామం. సుఖదేవ గోస్వామి పలికెను, చిత్రకేతువు తనయుని రూపమున గల బద్ధ జీవాత్మ ఆ రీతిగా పలికి వెడలినంతటి రాజు మరియు ఇతర బంధువులు విస్మితులైరి. అంతట వారు అతనితో గల సంబంధము వలన కలిగినట్టి ప్రేమపాసమును తెంచివేసుకుని శోకమును విడిచిరి. హరికృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, ఎప్పుడైతే ఆ బాలుడు మాటలు విన్నారో, ఎప్పుడైతే ఆ నారదుడు అంగిరుడు మాటలు విన్నారో, అప్పుడు ఆ రాజు అంటే చిత్రకేతు ఇతర బంధువులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ బంధం వల్ల కలిగినటువంటి బాధతోటి వాళ్ళు ఇప్పటి వరకు ఏడుస్తున్నారు. ఆ బంధము అనేటువంటిది శాశ్వతం కాదు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళ యొక్క శోకం అనేటువంటిది ఆగిపోయింది అని చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా నారదుడు అంగీరుడు వచ్చేదాకా వాళ్ళ ఏడుపు లాగలేదు. సో ఎప్పుడైతే నారదుడు అంగీరుడు వచ్చి వాళ్ళకి జ్ఞానం ఇచ్చేశారో అప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఏడుపు ఆపడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సుజాత మాతాజీ.
నిర్హృత్య జ్ఞాతయో జ్ఞాతే దేహం కృత్వోచితా క్రియా. నిర్హృత్య జ్ఞాతయో జ్ఞాతే దేహం కృత్వోచితాః క్రియాః. తత్యజుర్దుస్త్యజం స్నేహం శోకమోహాభయార్తిదం. తత్వజుర్దుస్త్వం జం స్నేహం శోకమోహభయార్తిదం. బాలను మృతదేహమును దహనము చేసిన తరువాత శ్రాద్ధ కర్మలను నిర్వహించిన పిమ్మట వారు శోకమోహ భయార్థులకు కలుగజేసడి అనురాగమును విడిచిపెట్టిరి. అట్టి అనురాగమును విడిచిపెట్టుట నిస్సందేహముగా కష్టమే అయినను వారు అతి సులభముగా దానిని విడిచిరి. హరే కృష్ణ ప్రభు. బాలుడు మాట్లాడినటువంటి మాటల వల్ల ఆ బాలుడు ఆ శరీరంలో నుంచి వెళ్ళిపోయిన తరువాత వాళ్ళు ఆ బాలుడి యొక్క శరీరానికి అంత్యక్రియలు చేశారు. ఆ బాలుడి మీద అనురాగాన్ని కూడా వదిలిపెట్టేశారు. అంత ఈజీగా సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇలా ఎంతో కాలం తపస్సు చేస్తే పుట్టినటువంటి పుత్రుడు, ఎంతో మంది భార్యల్ని పొందగా పుత్రుడు కోసం పుట్టినటువంటి పుత్రుడు, ఎన్ని ఆస్తులున్నా ఎన్ని ఐశ్వర్యాలున్నా ఎంత రాజ్యమున్నా కానీ సంతృప్తి కలగకపోతే అప్పుడు ఆయన ఒక్కగానొక్క పుత్రుని, ఏకైక పుత్రుడు అంటే అలాంటి పుత్రుని కోల్పోయినప్పుడు కలిగేటువంటి బాధ మామూలు బాధ కాదు. అలాంటి బాధ నుంచి కూడా చాలా తేలిగ్గా బయటపడగలిగారు. ఎందుకంటే శుద్ధ భక్తుల యొక్క కరుణతోటి, నారదుడు అంగీరథుడు యొక్క కరుణతోటి చిత్రకేతువు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా బయటపడగలిగారు. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి. బాలజ్ఞో వ్రీడితాస్తత్ర బాలహత్యాహత ప్రభాః. బాలగ్నో వీడితాస్తత్ర బాలహత్యాహత ప్రభా. బాలహత్యా వ్రతం చేరు బ్రాహ్మణైర్యం నిరూపితం. బాలహత్యా వ్రతం చేరు బ్రాహ్మణైర్య నిరూపితం. యమునాయం మహారాజా స్మరంత్యో ద్విజ భాషితం. యమునాయాం మహారాజా స్మరంతో ద్విజభాషితం. ఇమ్మట ఆత్మ సంశయమున కలవాడు శరణాగతుడైన చిత్రకేతువు పట్ల అతి ప్రసన్నుడైన నారదుని. ఒక నిమిషం, 14వ శ్లోకం చదవాలి. 14వ శ్లోకం, 2 పేజీలు తిప్పేశారు. అవును ప్రభుజీ, బాలునికి విష ప్రయోగము కావించినట్టి కృతజ్యుతి సమతులు మిగుల సిగ్గు చెందిన వారే కాంతి విహీనులైది. రాజా శోకతప్తులై వారు అంగీర ఋషి ఉపదేశమును తలుచుకొనుచు సంతానమును బడవలన కోరికను చేయించిరి. బ్రాహ్మణ నిర్దేశం అనుసరించి వారు యమునా నదికి స్నానమాడి తమ పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకుని. హరే కృష్ణ. బాలుడికైతే విష ప్రయోగం చేశారు, అంటే ఇప్పుడు వాళ్ళ వల్లనే బాలుడు మరణించాడు. విషం ఇచ్చేశారు వాళ్ళకు. ఉన్నటువంటి బాధల్లో ఏమిటి అని అంటే, నాకు పిల్లలు కలగలేదు, ఆమెకు పిల్లలు కలిగారు. నాకు పిల్లలు కలగకపోవడం వల్ల నా వైపు నా భర్త చూడలేదు, ఆమెకు పిల్లలు కలగడం వల్ల ఆమె వైపు ఆమె భర్త చూస్తున్నాడు. కాబట్టి ఈ పిల్లాడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లాడే మమ్మల్ని నా భర్త నుంచి దూరం చేస్తున్నాడు, కాబట్టి ఈ పిల్లాడిని చంపేయాలి అని చెప్పేసి విషప్రయోగం చేశారు. అంటే అప్పుడు ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు వాళ్ళకి. అప్పుడు ఈర్ష్యా స్వభావం ఉంది, అది ఆ బాలుడు మరణించిన తర్వాత అది పోయింది. సో అప్పుడు చంపేయాలి అనేటువంటి భావన ఉంది, కానీ ఇప్పుడు అది లేదు. ఎప్పుడైతే బాలుడు పోయిన తర్వాత తన కుటుంబ సభ్యులు అందరూ కూడా పడుతున్నటువంటి బాధను చూస్తే చంపిన వాళ్ళకు కూడా బాధ కలిగింది. వాళ్ళు కూడా ఏడ్చారు, అయ్యో ఎందుకు ఇలా చేశాము అని. ఇప్పుడు వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. ఇంకొకసారి మళ్ళీ నేను బాలుని కనాలి అనేటువంటి కోరికను కూడా వాళ్ళు వదిలేశారు. వదిలేసి మాకు మాకు బాలుడు లేడు అని మేము ఇంతకాలం బాధపడ్డాము, కానీ అలాంటి మాకు బాలుడు లేకపోయినా పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. యమునా నదిలో స్నానం చేసి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ శ్లోకమునందు బాలహత్య హతప్రభ అను పదము ప్రత్యేకముగా గమనింపదగినది.
బాలహత్య అనే పద్ధతి మానవ సంఘమున అంతకాలం నుండి కొనసాగుతున్నది. పూర్వకాలమున అతి అరుదుగా జరిగిన ఆ కార్యము కలియుగమునందు ప్రస్తుత సమయమున సర్వసాధారణముగా మారినది. అదియే భ్రూణ హత్య, అనగా గర్భమునందే పిండమును చంపుట. కొన్నిమార్లు జన్మ పిదపయు శిశువును చంపడం జరుగుతున్నది. స్త్రీ అటువంటి హేయ కార్యమును చేసినచో కాంతి విహీనురాలు కాగలదు, అనగా బాలహత్య హత ప్రభా పిల్లవానికి విష ప్రయోగము చేయుట పాపకార్యమునకు ఉడగట్టిన సవతులు మిగుల సిగ్గు చెందినది విషయము కూడా గమనించదగినది. పిమ్మట బ్రాహ్మణుల నిర్దేశానుసారము వారు బాలహత్యకు ప్రాయశ్చిత్తం చేసుకున్నది. బాలహత్య వంటి పాపకార్యమును చేసినతో స్త్రీ తప్పక ప్రాయశ్చిత్తం చేసుకునేవాడు. కానీ ఈనాడు ఎవ్వరూ అది చేయటం లేదు. అటువంటి పరిస్థితులలో దానికి బాధ్యులైన స్త్రీలు ఇహపరములలో కష్టములను అనుభవించవలసి వచ్చిన శ్రద్ధావంతులకు వారు ఈ సంఘటనను వినినంతటా అట్టి బాలహత్యను చేయించి శ్రద్ధతో కృష్ణ భక్తిలో కొనసాగడం ద్వారా తమ పాపకర్మలకు ప్రాయశ్చిత్తం చేసుకునేవారు. అపరాధరహితముగా ఎవడేని హరే కృష్ణ మహామంత్రమును జపించడంతో అతని పాపములన్నీను శీఘ్రమే క్షమింపగలవు. కానీ తిరిగి అతను అట్టి పాపకృత్యములు చేయరాదు. తిరిగి పాపకృత్యములకు పాల్పడటం మహాపరాధమే అగును. హరే కృష్ణ ప్రభుజీ. చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ప్రభుపాదులు వారు మనందరికీ గుర్తు చేస్తున్నారు. ఈ సవతులందరూ కూడా బాలహత్య చేశారు, చిన్న పిల్లాన్ని చంపేశారు. ఇది మహాపాపం. ఇలాంటి పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, లేకపోతే ఇహపరాలలో వాళ్ళు అనేక కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. వీళ్ళందరూ కూడా బ్రాహ్మణుల యొక్క నిర్దేశానుసారం వీళ్ళందరూ కూడా ప్రాయశ్చిత్తం చేయడం అనేటువంటిది జరిగింది. కానీ ఇవాళ రోజుల్లో అబార్షన్స్ అంటే పుట్టక ముందే చంపేస్తున్నారు. వాంఛిత సంతానం, అవాంఛిత సంతానం ఇద్దరిని కూడా పుట్టక ముందే గర్భంలోనే చంపేస్తున్నటువంటి తల్లులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం పర్వాలేదు, పుట్టకపోతే చంపేయచ్చు, అది హత్య కాదు అని మనం అనుకుంటున్నాం. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మన ప్రభుత్వాలు కూడా అలాంటి సంఘటనల్ని హత్యలుగా పరిగణించరు. ఎందుకంటే ప్రభుత్వం దృష్టిలో పుట్టిన తర్వాత చస్తేనే హత్య, పుట్టక ముందు చచ్చిపోతే అంటే పొట్టలో ఉన్నప్పుడు చనిపోతే అది హత్య కింద పరిగణింపబడడం అనేటువంటిది జరగదు. సరే, మన ప్రభుత్వం ఎలా పరిగణిస్తుంది అనేటువంటి విషయం పక్కన పెడితే, శాస్త్రం దృష్ట్యా పొట్టలో ఉన్నటువంటి జీవుని చంపేయటం కూడా హత్యే. అలా చేసినటువంటి స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే వాళ్ళ యొక్క దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవించి తీరాల్సిందే, అది ఇహపరాల్లో అనుభవించాలి అంటారు. అంటే మనకి ఈ లోకంలో కూడా సుఖం ఉండదు, పరలోకంలో కూడా సుఖం ఉండదు. కాబట్టి ఇలాంటి దానికి ప్రాయశ్చిత్తం అనేటువంటిది తప్పనిసరి. కాబట్టి ప్రాయశ్చిత్తం ఇప్పుడు కలియుగంలో మనం చేయగలిగిందల్లా ఏమిటి అని అంటే కృపాదులు అక్కడ ఏం చెప్తారంటే హరే కృష్ణ మహామంత్రం జపం. ఎవరైతే ఇలాంటి తప్పులు చేసి ఉన్నారో వాళ్ళు భగవంతుడికి క్షమాపణ చెప్పి భగవంతుడికి శ్రద్ధగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి ఇక ముందు భవిష్యత్తులో అలాంటి తప్పులు చేయకుండా ఉంటే ప్రాయశ్చిత్తం అయిపోయినట్టే. కాబట్టి తెలుసో తెలియకో మనం చేసినటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసమైనా సరే మనము భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, 15వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. కృష్ణ ప్రభుజీ మయిత్తం ప్రతిబుద్ధాత్మా చిత్రకేతుర్ద్విజోక్తిభిః సాయుద్ధం ప్రతిబుద్ధాత్మా చిత్తకేతుజోక్తిభిః గృహాంధకూపాన్ నిష్క్రాంతః సరహ పంకాధివద్విపః గృహాంధకూపాన్ నిష్క్రాంతః సర్వః పంకాధివద్విపః ఆ విధముగా నారద అంగరీసుల ఉపదేశములచే జ్ఞానవంతుడైన చిత్రకేతువు ఆధ్యాత్మిక జ్ఞానపూర్ణుడై బురద నీటి నుండి గజం బయటకు వచ్చిన చందమున సంసారాంధ కోపము నుండి బయటపడిన హరే కృష్ణ అండి. ఓకే, సో నారద అంగీరుల యొక్క ఉపదేశంతో చిత్రకేతు జ్ఞానవంతుడు అయిపోయాడు. ఇక ఆయన అజ్ఞాన అంతా కూడా తొలగిపోయి ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండిపోయింది. అందుకనే సంసార కోపం నుంచి బయటపడేశారు. ఏ విధంగా అంటే ఒక ఏనుగు బురదగుంటలో నుంచి బయటికి ఎలా అయితే బయటపడిపోతుందో ఆ విధంగా ఈ యొక్క భౌతిక అంధకూపం నుంచి ఆయన బయటికి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. కాళింగ్యాం విధివస్నాత్వా కృత పుణ్యజల క్రియః
कालिंद्याम विधिवत् स्नात्वा कृत पुण्य जल क्रियः मौनेन संयत प्राणो ब्रह्मपुत्र ववन्धत मौनेन संयत प्राणो ब्रह्मपुत्र ववन्धत। हरे कृष्ण प्रभु जी दनुत प्रणाम। हरे कृष्ण दाल वैष्णव प्रभु जी यमुना जलमुन स्नानमाड़ी अतडु విధిపూర్వకముగా దేవతలకు ఇతరులకు జలతర్పణములు కావించును. మౌనియై ఇంద్రియ మనస్సులను నిగ్రహించి బ్రహ్మతనయులకు అనగా నారద అంగిరులు వందనములు చేసెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, బ్రహ్మతనయులు అంటే నారదుడు అంగిరుదుడు. ఓకే, నారద అంగిరులకి ఆయన వందనాలు చేశారు. యమునా జలమున స్నానమాడి అతడు విధిపూర్వకంగా దేవతలకు పితృలకు జలతర్పణములను కావించును. మౌనియై ఇంద్రియ మనస్సులను నిగ్రహించి బ్రహ్మతనయులకు వందనములు చేసెను. అంటే ఇంకేనా పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండబోతున్నారు. సో దానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. నెక్స్ట్ నీలరణ మధ్య తస్మై ప్రపన్నాయ భక్తాయ ప్రయతాత్మనే అత తస్మై ప్రపన్నాయ अत तस्मै प्रपन्नाय भक्ताय प्रयतात्मने भगवान् नारद प्रीतो विद्यामेतामुवाचः भगवान् नारद प्रीतो विद्यामेतामुवाचः जी రెండు ఫోన్లు ఉన్నట్టున్నాయి, ఒక ఫోన్ కంప్లీట్ మ్యూట్ చేసి ఓకే చదువు. బిమ్మట ఆత్మ సంయమనము కలవాడు శరణాగతుడునైన చిత్రకేతువు పట్ల అతి ప్రసన్నుడైన నారదముని ఈ క్రింది దివ్యోపదేశము నొసగెను. ఓకే, సో నారదుడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆయనకి ఇనిషియేషన్ ఇచ్చేస్తున్నారు, అంటే దీక్షిస్తున్నారు అనమాట. సో ఇంతకు ముందు ధ్రువుడికి ఎలా దీక్ష ఇచ్చేశారు, లేకపోతే ఇప్పుడు చిత్రకేతువు కూడా దీక్షిస్తున్నారు. ఇంతకుముందు మళ్ళీ ప్రచేతస్సుల యొక్క తండ్రి అయినటువంటి ప్రాచీన బర్హికి అలానే ఇచ్చేశారు దీక్ష. సో ఆ విధంగా ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా ఇంకా ఆయన భౌతిక సాంగత్యం నుంచి భౌతిక విషయాల నుంచి విరమింపజేసి ఆధ్యాత్మిక విషయాల పట్లనే నిమగ్నం అయ్యే విధంగా ఆయన దీక్ష ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు నారదులు దీక్ష ఇవ్వబోతున్నారు, ఇచ్చే ముందు ఏం చెప్తున్నారో చూద్దాం. ఓకే శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి. ॐ नमस्तुभ्यं भगवते वासुदेवाय धीमहि. प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च. प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च. नमो विज्ञानमात्राय परमानन्दमूर्तये. नमो विज्ञानमात्राय परमानन्दमूर्तये. आत्मारामाय शान्ताय निवृत्ताद्वैतदृष्टये. आत्मारामाय शान्ताय निवृत्ताद्वैतदृष्टये. हरे कृष्ण प्रभुजी నారదుని చిత్రకేతునకు ఈ మంత్రము నొసగెను. ఓ దేవ, ప్రణవముతో ఓ సంబోధింపబడు భగవంత, నీకు ఇవే నా వందనములు. ఓ వాసుదేవ, నిన్ను నేను ధ్యానింతును. ఓ ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, నా వందనములను గైకొనుము. ఓ ఆధ్యాత్మిక శక్తి పూర్ణుడా, పరమానంద స్వరూప ఆత్మారాముడవు, పరమ ప్రశాంతుడవు నీవు, నీ నైన నీకు వందనములు. ఓ అద్వయమగు చర్మసత్యమా, బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనేది మూడు తత్వములలో అనుభూతమయ్యేడు నీవు, జాననిధివి, అట్టి నీకు వందనములు. సో ప్రథమ చతుర్వ్యూహం అనేటువంటి వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, ఈ నలుగురికి ఆయన ప్రేయర్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే కృష్ణుడి నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి విస్తారం ఏదైతే ఉందో అది సంకర్షణుడు. సో సంకర్షణ నుంచి మళ్ళీ ప్రథమ చతుర్వ్యూహం అనేటువంటిది వచ్చింది. అంటే ప్రథమ చతుర్వ్యూహంలోనే సంకర్షణలు ఉన్నారు. సో ఆ సంకర్షణ నుంచి మళ్ళీ మిగిలినటువంటి ద్వితీయ చతుర్వ్యూహం అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ చేస్తున్నటువంటి ఈ యొక్క అంటే ఎవరైనా సరే భగవంతుణ్ణి డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి. కొంతమంది భగవంతుడి యొక్క కొన్ని అవతారాలకే ఆకర్షితులు అవుతారు,
భగవంతుడి యొక్క అవతారాల వరకే చేరుకోగలుగుతారు. అది కూడా చాలా గొప్ప విషయం. భగవంతుడికి పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి రాకపోయినా కానీ కొన్ని అవతారాల రూపంలో భగవంతుడు వస్తూ ఉంటారు. రాముడుగా, లేకపోతే నరసింహుడుగా, లేకపోతే వామనుడుగా, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి అవతారాలుగా, కపిల భగవానుడుగా, అలా అనేక రకాలైనటువంటి అవతారాలుగా వస్తూనే ఉంటారు. అలా వచ్చినప్పుడు వాళ్ళ వరకు చేరుకోవడం, వాళ్ళని భగవంతుడిగా భావించి వాళ్ళని ఆరాధించడం అనేటువంటిది కూడా గొప్ప విషయం. అలా చేసినా కానీ వాళ్ళ యొక్క వైకుంఠ లోకాలకి వెళ్ళొచ్చు, కానీ ఆ స్థాయికి మించి ఒక విష్ణువుని ఆరాధించే స్థాయికి వరకు వచ్చే వాళ్ళు చాలా అరుదు. ఇంకా విష్ణువు స్థాయికి మించి చతుర్వ్యూహాలని పూజించేటువంటి వాళ్ళు ఇంకా తక్కువ. ఇంకా చతుర్వ్యూహ స్థాయిని దాటి ఇంకా కృష్ణ భగవానుని కూడా ఆరాధించేటువంటి స్థాయి వరకు చాలా తక్కువ మంది వస్తారు. కాబట్టి ఇక్కడ ఈయన చేస్తున్నటువంటి ఆరాధన ఎవరికి చేస్తున్నారంటే చతుర్వ్యూహం. అందులో వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈ భగవంతుని ఉద్దేశించి ఏం చెప్తున్నారు చూడండి, నీవు మూడు రకాలుగా అనుభూతం అవుతావు. ఒకటి బ్రహ్మముగా, రెండు పరమాత్ముడుగా, మూడు భగవానుడుగా. పరమాత్మ అన్నా భగవానుడు అన్నా ఒకటే అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ రెండు వేరు. బ్రహ్మమన్నా భగవానుడు అన్నా ఒకటే అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నిరాకార బ్రహ్మం, నిరాకార బ్రహ్మము భగవానుడు కూడా ఒకటే అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ. అందుకనే నారదుడు చిత్రజ్ఞాతికి ఇచ్చినటువంటి ఉపదేశంలో ఆయన చేస్తున్నటువంటి భగవంతుడికి ప్రార్థన ఇది. అంటే ఈ ప్రార్థనలో ఆయన క్లియర్గా చెప్పేస్తున్నారు, సో నువ్వు మూడు రకాలుగా అనుభూతం అవుతావు. దాని అర్థం ఈ మూడిట్లో ఏదో ఒకటి నువ్వు అని కాదు, వాళ్ళ వాళ్ళ జ్ఞాన స్థాయిని బట్టి, వాళ్ళకున్నటువంటి భక్తిని బట్టి, వాళ్ళకున్నటువంటి లెవెల్, భగవంతుని మీద వాళ్ళకున్నటువంటి నమ్మకాన్ని బట్టి వాళ్ళు అనేక దశల్లో భగవంతుని అర్థం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నిరాకార బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటి మొదటి స్థాయి భక్తి. భగవంతుని పరమాత్మగా అర్థం చేసుకోవడం అనేటువంటిది నిరాకార బ్రహ్మాన్ని అర్థం చేసుకునే స్థాయి కంటే కూడా ఉత్తమమైనటువంటి. భగవంతుణ్ణి పరమాత్మ కంటే మించినటువంటి వాడు భగవానుడు, సచిదానంద విగ్రహుడు. ఈ పరమాత్మ అనేటువంటి భౌతిక విషయంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం. కానీ భగవంతుడు ఈ పరమాత్మ కంటే కూడా పరమైనటువంటి వాడు, ఈ భౌతిక విశ్వానికి కూడా పరమైనటువంటి వాడు. అలాంటి పరమైనటువంటి వాడు సచిదానంద విగ్రహుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం అది ఇంకా ఉత్తమమైనటువంటిది అన్నమాట. అంటే మనం పరమాత్మ స్థాయి వరకు వెళ్ళాము అని అంటే పరమాత్మ అనేటువంటిది భౌతిక విశ్వంలో మాత్రమే ఉంది, భగవంతుడి యొక్క పాక్షిక విస్తారం అది. భగవంతుడి యొక్క పూర్తి విస్తారం కాదు అది, భగవంతుడి యొక్క పాక్షిక విస్తారం. భగవంతుడే చెప్పారు, నా అంశలో 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 అంశ అయినటువంటి అంశ మాత్రం చాలు, ఈ సమస్త భౌతిక సృష్టిని కూడా నియంత్రించగలదు అని. అలా అని ఆ నియంత్రించేటువంటి అంశలో అంశలో అంశ మాత్రమే నేను అని చెప్పలేదు. సో నాలో ఉన్నటువంటి అంశ ఇది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భగవంతుడికి, భగవంతుడు ఇన్ని రకాలుగా అనుభూతం అవుతారు. ఆధ్యాత్మిక శక్తి పూర్ణుడు, పరమానంద స్వరూపుడు, ఆత్మారాముడు, పరమ ప్రశాంతుడు అయినటువంటి నీకు నా వందనములు అని ఆయన భగవంతుడు యొక్క ప్రార్థన ఏదైతే ఉందో నారదుడు ఈయనకి ఉపదేశించినటువంటి ఉపదేశంలో ఇవి ఉన్నాయన్నమాట. భాష్యము, వేద మంత్రములలో తాను ఓంకారమని అనగా ప్రణశ సర్వ వేదేషు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందు పలికెను దివ్య జ్ఞానమునందు భగవానుడు ప్రణవంతో సంబోధింపబడును అనగా అది భగవంతుని శబ్దరూపము. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణాంశమైన వాసుదేవుడు ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణులుగా విస్తరించును. సంకర్షణుని నుండి రెండవ నారాయణ రూపము విస్తరించగా వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధులు అనడి చతుర్వ్యూహము కలుగుచుండును. ఈ చతుర్వ్యూహమునందలి సంకర్షణుడే మూడు పురుషావతారములకు అనగా కారుణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువులు మూల కారణము. క్షీరోదక సాయి విష్ణువు ప్రతి విశ్వమునందు శ్వేతద్వీపమును ప్రత్యేక మగు లోకమున నిలుచుండును. ఈ విషయము బ్రహ్మ సంహిత యందు అండాంతరస్థ ధ్రువ పరుపబడినది. ఈ విశ్వమునందు శ్వేతద్వీపమును లోకము కలదు. క్షీరోదక సాయి విష్ణువు స్థానం అదియే. ఆతిని నుండియే ఈ విశ్వమునందలి అవతారములన్నీను ఉద్భవించును. చదివిన ప్రభుచి, బ్రహ్మ సంహిత యందు ధ్రువ పరుపబడినట్లు భగవంతుని ఈ రూపములన్నీ అద్వైతములు అనగా భేదరహితములు, అచ్యుతములు అనగా బద్ధ జీవుల వలె పతనము చెందినవి అయ్యున్నవి. సాధారణ జీవులు మాయా బంధములలోనికి పతనము చెందడి అవకాశం ఉన్నది, కాని భగవంతుడు భగవత్ అవతారములు అచ్యుతములు అనగా దేవదేవుని దేహమునకు బద్ధ జీవుని భౌతిక దేహమునకు భేదము కలదు. మేధావి నిఘంటువునందు మాత్ర అను పదము ఇట్లు
ఒక నిమిషం మాతాజీ. సో ఇక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయలు యాక్చువల్గా ఇక్కడ ఓంకారం గురించి ప్రభుపాదుల వారు మాట్లాడుతున్నారు. మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు శబ్దంలో నేను ఓంకారాన్ని అనేటువంటి విషయం తెలియజేశారు. అంటే ఆయన యొక్క దివ్యమైనటువంటి విభూతుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నిట్లోనూ ఉత్తమమైనటువంటి దాన్ని నేనే అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఇప్పుడు పక్షుల్లో ఉత్తమమైనటువంటి గరుత్మంతుడిని నేను అన్నారు, పర్వతాల్లో ఉత్తమమైనటువంటి మేరు పర్వతాన్ని నేను అని అన్నారు, అలానే రాక్షసుల్లో ప్రహ్లాదుని నేను అని అన్నారు. అంటే దాని అర్థం అట్లనే శబ్దంలో ఓంకారాన్ని నేను అని అన్నారు. అంటే దాని అర్థం ప్రహ్లాదుడు భగవంతుడా, అంటే దాని అర్థం మేరు పర్వతం భగవంతుడా? కాదు కదా. గరుత్మంతుడు భగవంతుడా? కాదు. అక్కడ చెప్పేది ఏమిటి అని అంటే ఎవరికి ఏ శక్తి వచ్చినా, ఎవరు ఏ శక్తిని పొంది ఉన్నా అది నా వలనే కలిగింది అని అర్థం. వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని నేను, వాళ్ళలో ఉన్నటువంటి అంధాన్ని నేను, వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను, వాళ్ళలో ఉన్నటువంటి ఆ తెలివితేటల్ని నేను, ఉత్తమమైన ప్రతిదీ కూడా నేనే అని చెప్పడం. ఇక్కడ ఓంకారము అనేటువంటిది కూడా భగవంతుడి యొక్క స్వరూపము, అది శబ్దస్వరూపం. ఈ ఓంకారము అనేటువంటి దానికంటే కూడా ఉత్తమమైనటువంటిది ఏమిటి అంటే కృష్ణనామం. కృష్ణనామము ఓంకారము రెండు ఒకటేం కాదు. ఓంకారము కృష్ణుడే, కానీ కృష్ణనామం అనేటువంటిది ఓంకారం కంటే ఉత్తమమైనది. ఓంకారం కృష్ణనామం కనుక చెప్పగలిగినప్పుడు ఓంకారం కంటే ఓంకారం ఓం అని చెప్పడం వల్ల వచ్చేటువంటి లాభం కంటే అనేక రెట్లు లాభము కృష్ణుడి యొక్క నామం వల్ల కలుగుతుంది. అయితే ఈ శబ్దము అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? శబ్దము అనేటువంటిది శూన్యం నుంచి వస్తుంది. ఈ శూన్యము అంటే ఈ నిరాకార బ్రహ్మం. ఈ నిరాకార బ్రహ్మం నుంచి వస్తున్నటువంటి ఈ శబ్దం ఏదైతే ఉంటుందో అది ఓంకారం. ఈ ఓంకారం అనేటువంటిది నిరాకార బ్రహ్మానికి ప్రాతినిధ్యం. అంటే నిరాకార బ్రహ్మం ఏంటనే భగవంతుడు. భగవంతుడే నిరాకార బ్రహ్మంగా విస్తరిస్తారు. అంటే ఆయన శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు ఏదైతే ఉంటుందో అదే నిరాకార బ్రహ్మం. ఆ బ్రహ్మం నుంచి వస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఆయనే, అలానే ఓంకారం కూడా. అలానే అలాని కృష్ణనామం ఓంకారం కంటే గొప్పదా లేకపోతే చిన్నదా అనేటువంటి విషయం గురించి వచ్చినప్పుడు మాత్రం భక్తులైనటువంటి వాడు, శుద్ధభక్తులు ఓంకారం కంటే కూడా భగవంతుడి యొక్క నామానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే భగవంతుడి యొక్క నామం పట్ల ఉన్నటువంటి ఆకర్షణ ఇలా శబ్దబ్రహ్మం మీద ఉండదు. ఎందుకంటే శబ్దబ్రహ్మం మీద ఆకర్షణ కంటే కూడా ఎక్కువ ఆకర్షణ, ఎక్కువ లాభం, ఎక్కువ ఫలితం, భక్తి అనేటువంటిది మనకి కృష్ణనామం వల్ల కలుగుతుంది. ఇక్కడ భగవంతుడి యొక్క చతుర్వ్యూహం గురించి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ చతుర్వ్యూహం అంటే వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. ఇందులో సంకర్షణుడు ఎవరైతే ఉన్నారో ఆ సంకర్షణ నుంచి మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహం అనేటువంటిది వస్తుంది. ద్వితీయ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ నుంచి మళ్ళీ కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువుగా ఆవిర్భవించడం అనేటువంటిది జరుగుతుంది. అలా అనేక బ్రహ్మాండాలన్నీ వస్తాయి. బ్రహ్మ సంహితలో చెప్పినట్టు అనేక బ్రహ్మాండాలన్నీ కూడా కారణోదక సాయి విష్ణువు నుంచి రావడం వల్ల ఒక్కొక్క బ్రహ్మాండంలోకి ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణువుగా రావడం అనేటువంటి జరుగుతుంది. మళ్ళీ గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువుగా బ్రహ్మాండం మొత్తం కూడా విస్తరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది బ్రహ్మ సంహితలో కూడా ధృవపరచబడింది ఈ విషయం. సో ఈ రూపాలన్నీ కూడా భేదరహితాలు, అంటే ఏమీ తేడా లేదు, అందరూ కూడా భగవంతుడే. కాబట్టి సాధారణ జీవుడు మాయాబంధంలోనికి పతనము చెందే అవకాశం ఉన్నది, కానీ భగవంతుడు భగవదావతారములు అచ్యుతములు అనగా దేవదేవుని యొక్క దేహమునకు ఆ బద్ధ జీవుని దేహమునకు భేదము లేదు. సో బద్ధ జీవుని దేహమునకు భేదము కలదు. సో భగవంతుడి యొక్క శరీరానికి మన శరీరానికి తేడా ఉంది. ఎందుకంటే భగవంతుడు ఈ విధంగా విస్తరిస్తారు, ఇలా విస్తరించారు కదా అని చెప్పేసి మళ్ళీ పుట్టారని కాదు, ఇలా విస్తరించినా కానీ భగవంతుడి యొక్క దివ్యత్వం అనేటువంటిది అలానే ఉంటుంది అని చెప్తున్నారు. మేదిని నిఘంటు నందు మాత్ర అనుపదము ఇట్లు వివరింపబడినది. మాత్ర కర్ణ విభూషాయం విత్తే మానే పరిచ్ఛదే అనగా మాత్ర ఎను పదమునకు కర్ణాభరణము, సంపత్తి, గౌరవము, అవతరణము వంటి అనేక అర్థములు కలవు. భగవద్గీత 2.14 ఎందును ఇట్లు చెప్పబడినది. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమా పాయినో నిత్య స్థాం తితిక్షస్వ భారత. ఓ కౌంతేయ,
తాత్కాలికములైనట్టి సుఖదుఖముల రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటిది. ఓ భారత, ఇంద్రియానుభవము వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలతనందక సహించుటను మనుజుడు నేర్పవలెను. బద్ధ జీవన స్థితిలో దేహము మన వస్త్రముగా ఉపయోగపడును. శీత గ్రీష్మ కాలములలో వివిధ రకములకు వస్త్రములు అవసరమగునట్లు బద్ధ జీవితముకు మనకు మనము కోరికలను అనుసరించి దేహములను మార్చుచుందుము. కానీ భగవంతుని దేహము జ్ఞానపూర్ణము కనుక అది ఆచ్ఛాదనం వంటిది కాదు. కృష్ణుని దేహము కూడా మన దేహము వంటిదే, అనగా అతని దేహము మరియు ఆత్మ భిన్నమైన వనిది భావన తప్పు. శ్రీకృష్ణ భగవాను విషయమున అట్టి భేదములు లేనేలేవు. అతని దేహము జ్ఞానపూర్ణము జ్ఞానరాహిత్యము వలననే మనమిచ్చట దేహములను పొందుచున్నాము. కాని శ్రీకృష్ణుడు అనగా వాసుదేవుడు జ్ఞానపూర్ణుడైనందున అతని దేహమునకు ఆత్మకు భేదము లేదు. కోట్ల కొలది సంవత్సరముల క్రిందట సూర్యునకు తానేది బోధించను శ్రీకృష్ణుకు గుర్తున్నది. కాని సామాన్య జీవి కడచిన దినమున తానేది చెప్పను గుర్తించుకొనజాలడు. కృష్ణునికి సామాన్యునికి భేదం ఇదియే. కనుకనే భగవానుడు విజ్ఞాన మాత్రాయ పరమానంద మూర్తియే అని సంబోధింపబడినాడు. భగవంతుని దేహము జ్ఞానపూర్ణము కనుక అతడు సదా దివ్యానందమును అనుభవించును. నిజమునకు అతడు పరమానంద స్వరూపుడు. ఈ విషయము వేదాంత సూత్రములందు ఆనందమయోభ్యాసాత్ అని స్థిరీకరింపబడినది. స్వభావ రీత్యా భగవంతుడు ఆనందమయుడు. ఎప్పుడూ చూచినను శ్రీకృష్ణుడు ఆనంద పూర్ణుడిగానే గోచరించును. ఎవరును ఆదరిని దుఃఖమును కలిగించలేరు. ఆత్మారామాయ ఆత్మ సంతుష్టుడైనందున అతడు బాహ్యానందమును అన్వేషింప పనిలేదు. శాంతాయ అతడు చింతారహితుడు. అన్యుల నుండి ఆనందమును గోరువారు సదా చింతాభరితులై ఇందురు. ఎప్పుడు ఏదో కోరి ఉండేది కారణంన కర్మిష్ఠులు జ్ఞానులు యోగులు వ్యాకుల చిత్తులై ఇందురు. కాని భక్తునికి ఏదీనూ అవసరం లేదు. ఆనంద పూర్ణుడగు భగవంతుని సేవ ఎందే అతడు సంతృష్టి చెందును. చదివిన ప్రతిజీ కూడా నివృత్త ద్వైత దృష్టయే. జీవన స్థితిలో మన దేహము వివిధ దేహాంగములను కలిగి ఉన్నట్లు గోచరించును. శ్రీకృష్ణుడు కూడా బాహ్యమునకు వివిధ దేహాంగములను కలిగి ఉన్నట్లు గోచరించును. అవి అభిన్నములు. శ్రీకృష్ణుడు తన నేత్రములతో చూడగలడు, ఆ నేత్రములను లేకుండానే చూడగలడు. కనుకనే శ్వేత శతరోపనిషత్తునందు పశ్చత్య చక్షుహు అని చెప్పబడినది. అతడు తన కరచరణములతోనూ చూడగలడు. ఒకనొక ప్రత్యేక కార్యమును చేయటకు ప్రత్యేకము దేహాంగము అతనికి అవసరం లేదు. అంగాని యశ్చ సకలేంద్రియ వృత్తిమంతి. అతడు తాను కోరిన దానిని ఏ దేహాంగముతోనైనా నిర్వహింపగలడు. కనుకనే సర్వశక్తిమంతుడని పిలువబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ భగవంతుడి యొక్క శరీరానికి మన శరీరానికి మధ్య ఉన్నటువంటి తేడా గురించి తెలియజేస్తున్నారు. మన శరీరం లాగా భగవంతుడి శరీరం కాదు, భగవంతుడి యొక్క శరీరం కూడా ఆధ్యాత్మికము. ఆయన శరీరము దేహము రెండు, ఆయన దేహము ఆత్మ రెండు కూడా వేరు వేరు కాదు, రెండు ఒకటే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మనము కళ్ళతోటి ఓన్లీ చూస్తాము, చెవులతోటి ఓన్లీ వింటాము, కానీ భగవంతుడు ఏ ఇంద్రియంతో ఏ పనైనా చేయగలరు. కళ్ళు మూసుకొని కూడా చూడగలరు, చెవులు మూసుకొని కూడా వినగలరు, చేతులతోటి కూడా చూడగలరు, కాళ్ళతోటి కూడా చూడగలరు ఆయన. అట్లా మనం చేయలేము, అది భగవంతుడు చేస్తారు. అందుకనే ఒక ప్రత్యేకమైనటువంటి కర్మ చేయడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఇంద్రియము అనేటువంటిది భగవంతుడికి అవసరం లేదు మనలాగా. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ శ్వేతోపనిషత్తులో కూడా చెప్పబడింది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. అలాంటి భగవంతుడి యొక్క సేవలోనే భక్తుడు ఎప్పుడు కూడా ఆనందమయుడుగా ఉంటాడు. ఎందుకు అనంటే భౌతికమైనటువంటి కోరికలు వాళ్ళకు ఉండవు కాబట్టి. భౌతికమైనటువంటి కోరికలు కోరుకున్నటువంటి వాళ్ళకి భౌతికమైనటువంటి కోరికలు తీరినా కానీ వాళ్ళు ఈ రకమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందరు అని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజుకి ఇక్కడ కాపుదాం. 18 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 20 శ్లోకం నుంచి రేపు చూద్దాం. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయోచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.